हेलो फ्रेंड्स, वेलकम टू भद्रा टेक यूट्यूब चैनल। नेनु मी ग्राम वालंटीर भद्रानी। मिशन वास्तवन स्कीम अनेदी सो ओक कुटुंबंलो एंतमंदी पिल्ललु उंटारु, एंतमंदी पिल्ललकु अयिते वर्तिस्तुंदि। सो सपोज ओक मदरिकि वच्चेसि इद्दरु पिल्ललु उन्नट्टयिते इद्दरु पिल्ललकि मिशन वास्तवन पथकं अप्लाई चेसुकोवच्चा లేదా? సో ఇకపోతే రెండో టాపిక్ వచ్చేసి అసలు మిషన్ వాస్తవాల పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎప్పుడని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇకపోతే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలకి ఈ మిషన్ వాస్తవాల పథకం అనేది అప్లై చేసుకోవచ్చు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. యాక్చువల్గా మనకి ఈ మిషన్ వాస్తవాల పథకం అనేది 2015లో కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ పథకం ద్వారా ఎవరైనా సరే, తల్లి కానీ తండ్రి కానీ, విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండి ప్రజెంట్ పిల్లలు ఉన్నట్లయితే వారికి ఈ పథకం అనేది అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మనకి నెలకి 4000 రూపాయలు అనేది 18 సంవత్సరాల వరకు అయితే వస్తుంది. సో ఇకపోతే ఈ మిషన్ వాస్తవాల పథకం ద్వారా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి అప్లై చేసుకోవచ్చును. సో అంటే బ్యాంక్ అకౌంట్ అనేది వేరువేరుగా ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఒక పిల్లోనికి వచ్చేసి 15 సంవత్సరాలు అట్లా ఉండి ఇంకో పిల్లోనికి తక్కువ సంవత్సరాలు ఉన్నట్టయితే ఒకరికి జాయింట్ అకౌంట్ అనేది చేయించుకోవాలి, ఇంకొకరికి వచ్చేసి వేరే అకౌంట్ సింగిల్గా అకౌంట్ అన్నా చేయించాలి, లేకపోతే ఇద్దరికి కలిసి వేరే బ్యాంకులో ఇంకొక అకౌంట్ అయితే తెరవాలి. సో క్లారిటీగా వినండి, ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఈ పథకం అనేది అప్లై చేసుకోవచ్చును. సో ఇకపోతే ఫైనల్గా ఈ మిషన్ వాస్తవాలకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ నెల 30వ తేదీ, అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఇంకా ఎవరైనా ఉంటే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి. ఇకపోతే ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో పూర్తి వీడియో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.